hi darlings how are you oh, లవ్ లవ్ థ్యాంక్స్ ట్రైలర్ మీరు లాంచ్ చేశారు మీకు నచ్చింది అనుకుంటున్నా ఓ బాగా నచ్చినట్టు థ్యాంక్ యూ డార్లింగ్స్ లవ్ యూ గారు ఫోటో చూశారు కదా ఎలా ఉన్నారు చిన్న సైజు దేవుళ్ళలో ఉన్నారు సో మూవీస్ మూవీస్లో ఎందుకంటే బిగ్గెస్ట్ ఫిలిమ్స్ చేసారు వాళ్ళు మనోర్ పాండోళ్ళు బొబుల్ రేమన్న బాపారాయుడు సో గోపికృష్ణ సినిమా అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది ఫస్ట్ బిల్లా చేసాం బాగానే ఆడింది ఇప్పుడు రాధేశ్యామ్ లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ కానీ చూసారుగా షిప్పులు గిప్పులు చాలా ఉన్నాయి సో ద ప్రొడ్యూసర్స్ కోవిడ్ టైంలో మొత్తం అందరూ క్రూ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ గారు టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి చేశారు ఈ సినిమా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ జార్జియాలో ఇటలీలో హైదరాబాద్లో అండ్ యూనో సో హోల్ క్రూకి చాలా థ్యాంక్స్ సత్యరాజ్ సార్కి పెద్నాన్న గారికి సచిన్ సార్కి జయరామ్ సార్కి జయరామ్ సార్ గారు సూపర్ ఎంటర్టైనర్ సెట్ అంత భాగ్యశ్రీ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ మనోజ్ గారు మనోజ్ గారు బాగున్నాను అంటున్నారు ఆయనే చూపించారు జయబాద్ బాబు గారికి ఈరోజు ఈ సినిమాలో జగబ గెస్ట్ అపీరెన్స్లో చేశారు చాలా మంచి క్యారెక్టర్ సో అండ్ జస్టిన్ గారు జస్టిన్ గారు మ్యూజిక్ బాగుంది అండ్ ఆల్ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ పూజ డే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ బాగుందా పూజ ఎక్డే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు టు సో పోలీస్ ఇక్కడ చాలా హెల్ప్ చేశారు థ్యాంక్స్ టు పోలీస్ ప్రెస్ సోళ్ళు ఇండియా నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అలాట్ రాజ్కొండ పోలీస్కి చాలా థ్యాంక్స్ అండ్ వన్ డైరెక్టర్ గారు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సినిమాలో కూర్చోడంటే జోక్ కాదు ఎందుకంటే అంటే ఒక సినిమా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగి పోనీ మొత్తానికి సినిమా ప్లాన్ చేసి బాహుబలి తర్వాత సాహో టైంలో స్టార్ట్ చేసి మళ్ళీ కోవిడ్ అని మళ్ళీ ఆపి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఆపడం ఏ పని అన్నా అది చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది బట్ ఈ ఫాట్ చూశారు కదా ట్రైలర్ ఎలా చేసాడు ఆయన మమ్మల్ని ఎలా చూపించడం చూశారు కదా సినిమాలో చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉన్నాయి మీరు అందరూ ఎంజాయ్ చేస్తారనుకున్నాం అండ్ క్లైమాక్స్ హైట్ హైలైట్ అవుద్ది అనుకుంటున్నా నేను ఎప్పుడు చెప్పను కాబట్టి మీరు చెప్పాలి సో లవ్ యూ అండ్ నవీన్ గారు థ్యాంక్స్ లాస్ట్ మినిట్లో చెప్పాం ఇది హైలైట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాడ్ నవీన్ గారు ఒకసారి నేషనల్ మీడియా ముందు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసేయండి వాళ్ళు నమ్మట్లేరు ఇది బెస్ట్ ఫ్రెండ్ మనం సేమ్ టిఫిన్ బాక్స్ లో తిన్నాము నిజమా కదా చెప్పేసి నిజమే చిన్నప్పటి నుంచి అవును చిన్నప్పుడు మీరు బాహుబలికి వర్కౌట్ చేసేటప్పుడు నాకు ఆయసం వచ్చేది నిజమా కాదా అవును వచ్చేది నన్ను మళ్ళీ అడక్కండి ఐ లవ్ యు డాలింగ్ లవ్ యు డాలింగ్ లవ్ యూ సో మచ్ లవ్ యూ లవ్ యూ సో లవ్ యూ డాలింగ్స్ నేను యాక్చువల్లీ సాహో మొత్తం సినిమా ఇండియా అంతా తిరిగి సిగ్గుపోయి బాగా మాడేస్తాం అనుకున్నాను కానీ పోలేదండి ఇది ఇది ఇంక అంతేనేమో